హాయ్ స్టూడెంట్, నెక్స్ట్ టాపిక్ బ్రాక్స్లా, క్రిస్టల్ స్ట్రక్చర్స్ అండ్ ఎక్స్రే డైఫ్రాక్షన్లో ఇంపార్టెంట్ టాపిక్. బ్రాక్స్లా చూసే ముందు మనకి కొన్ని డెఫినేషన్స్ గుర్తు తెచ్చుకోవాలి. క్రిస్టల్ స్ట్రక్చర్స్, క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? లాటిస్ పాయింట్స్ ప్లస్ బేసిస్. ఒక త్రీ డైమెన్షనల్ స్పేస్లో మనం లాటిస్ పాయింట్స్ని బేసిస్ని కలిపితే దాన్ని క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాము. క్రిస్టల్ స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్లేన్స్ అనేవి ఉంటాయని మనకు తెలుసు. అయితే ఇక్కడ బ్రాక్స్ తన యొక్క లాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్న సెట్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్ని కన్సిడర్ చేశారు. అయితే తన స్టేట్మెంట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఏవైనా రెండు ఎక్స్రేస్ రిఫ్లెక్ట్ అయ్యే రెండు ఎక్స్రేస్ అవి సూపర్ ఇంపోజ్ అయ్యి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేయాలి అంటే వాటి యొక్క పాత్ రిఫరెన్స్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డాకి సమానం అవుతుందని చెప్పారు. అంటే ఆల్రెడీ మనం లైట్లో సేమ్ పాయింట్ని మనం చదివాము ఇంటర్ఫెరెన్స్ కండిషన్లో. ఇంటర్ఫెరెన్స్లో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేయాలి అంటే ఏవైనా సూపర్ ఇంపోజ్ అయ్యే టూ వేవ్స్ మధ్య పాత్ రిఫరెన్స్ అనేది ఎన్ లాంబ్డాకి సమానమని చదివాము ఆల్రెడీ. సో ఇక్కడ కూడా బ్రాక్ స్టేట్మెంట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం కొన్ని ప్యారలల్ ప్లేన్స్ని తీసుకుంటున్నాము. యాటమ్ ఏ, యాటమ్ బి. ఫస్ట్ ప్లేన్లో ఒక యాటమ్ని కన్సిడర్ చేస్తున్నాం, దాని పేరు ఏగా పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్లేన్లో యాటమ్ బిని తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా యాటమ్ ఏ కింద నెక్స్ట్ ప్లేన్లో బిని కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్రేస్ రెండు రేస్ అనేవి పిఎన్ఏ లైట్ రే వచ్చి ఏఎన్ఏ యాటమ్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఏ దగ్గర నుంచి ఆర్ వైపు రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలానే క్యూఎన్ఏ ఎక్స్రే బిఎన్ఏ యాటమ్ మీద ఇన్సిడెంట్ అయ్యి బి దగ్గర నుంచి టువర్డ్స్ ఎస్ వైపు రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రెండు రిఫ్లెక్ట్ అయ్యే వేవ్స్తో పోల్చుకుంటే, రే వన్తో పోల్చుకుంటే రే టూ యాటమ్ బి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఏడి తర్వాత మనం రెండు రేస్ ఈక్వల్గా ట్రావెల్ అవుతున్నాయి. సో ఎక్స్ట్రా ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఈ పాత్ రిఫరెన్స్ ఎంత క్యాల్కులేట్ చేయడం కోసం ఏ దగ్గర నుంచి బీకి రెండు పర్పెండిక్యులర్స్ రెండు నార్మల్స్ని డ్రా చేసాము, ఏ దగ్గర నుంచి సి ఏ దగ్గర నుంచి డిఎన్ఏ రెండు నార్మల్స్. సో ఇక్కడ ఏడి తర్వాత రెండు రిఫ్లెక్టెడ్ రేస్ సమానమైన డిస్టెన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఇక బి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ లైట్ రే ఎంత దూరం ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది అండ్ సిబి ప్లస్ బిడి. సో పాత్ రిఫరెన్స్ ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్స్ మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత అంటే సిబి ప్లస్ బిడి. బ్రాక్స్ స్టేట్మెంట్ ప్రకారం పాత్ రిఫరెన్స్ అనేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ని ఫామ్ చేయాలి అంటే ఎన్ లాంబ్డాకి సమానము అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ పాత్ రిఫరెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేయటం కోసం మనం సిబి వాల్యూ బిడి వాల్యూ తెలుసుకోవాలి. సిబి వాల్యూ తెలుసుకోవటం కోసం మనం డయాగ్రామ్ని కన్సిడర్ చేయడంలో ట్రయాంగిల్ ఏబిసి కన్సిడర్ చేయండి. సో మనకి సిబి వాల్యూ తెలియాలి. సో సిబి అనేది ట్రయాంగిల్ ఏబిసిలో ఆపోజిట్ సైడ్ కాబట్టి మనం సైన్ టీటాని కన్సిడర్ చేస్తున్నాం. సైన్ టీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ఆపోజిట్ సైడ్ సిబి బై హైపోటనస్ డి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనకు తెలుసు, మనకి ఇంటర్ ప్లేనార్ స్పేసింగ్, ఏవైనా అడ్జసెంట్ ప్లేన్స్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఇంటర్ ప్లేనార్ స్పేసింగ్గా తీసుకుంటాము. ఇక్కడ కూడా మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డిగా కన్సిడర్ చేస్తున్నాము. సో అదే హైపోటనస్ అన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే సిబి ఈక్వల్ టు డి సైన్ టీటా అయింది. అలానే నెక్స్ట్ మనం బీడి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బీడి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం ట్రయాంగిల్ ఏబిడిని కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబిడిని కన్సిడర్ చేస్తే మనం కనుక్కోవాల్సిన వాల్యూ బీడి. సో ఆపోజిట్ సైడ్ తెలియాలి కాబట్టి అగైన్ సైన్ టీటాని కన్సిడర్ చేసామనుకోండి, సైన్ టీటా దట్ ఇస్ ఈక్వల్ టు బీడి బై ఏబి వచ్చింది. బీడి బై ఏబి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి, దేర్ ఫోర్ బీడి ఈక్వల్ టు డి సైన్ టీటా. సో మనకి బ్రాక్స్ కండిషన్ ప్రకారం పాత్ రిఫరెన్స్ సిబి వాల్యూ డి సైన్ టీటా వచ్చింది, నెక్స్ట్ బీడి వాల్యూ డి సైన్ టీటా వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ టూని త్రీని
ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, పాత్రి ఫ్రెండ్స్, డి సైన్ టీటా ప్లస్ డి సైన్ టీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా, అంటే సేమ్ ఫేజ్లో ఉంటే, రెండు రిఫ్లెక్టెడ్ అయ్యే వేవ్స్ సేమ్ ఫేజ్లో ఉంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేస్తాయి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్కి కండిషన్ ఎన్ లాంబ్డా, కాబట్టి అకార్డింగ్ టు బ్రాగ్, పాత్ రిఫరెన్స్ బిట్వీన్ టూ రిఫ్లెక్టెడ్ వేవ్స్ టు ప్రొడ్యూస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే పాత్ రిఫరెన్స్ ఎన్ లాంబ్డాకి సమానం అన్నారు. ఇక్కడ మనకు వచ్చిన పాత్ రిఫరెన్స్ డి సైన్ టీటా ప్లస్ డి సైన్ టీటా కూడితే 2D సైన్ టీటా వస్తుంది, అది ఎన్ లాంబ్డాకి సమానం, కాబట్టి దీన్ని బ్రాగ్స్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఎన్ లాంబ్డా ఈక్వల్ టు 2D సైన్ టీటా.